పేరు రాజసూర్యనని. ఇంతకుముందు తిరుగుబోతునే ఒక సినిమాని ఇక్కడికి ఇక్కడ కూడా తీసేసాము, మంచి పేరు వచ్చింది. తర్వాత జటయన సినిమాని కన్నడ తెలుగు చేసాము, అది ఆల్రెడీ డబ్బింగ్ అయ్యి సెన్సర్ కూడా అయింది. ఒకరు సినిమా ఇచ్చాము, ఆయన ఇంకా సినిమా రిలీజ్ చేసుకుంటూ అట్లే పెట్టుకున్నాడు. సో ఇది నాది మూడో సినిమా, నా పేరు రాజా అని. ఎందుకు ఈ సినిమా నా పేరు రాజా అంటే, నాకు ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక బ్రేక్ కావాల్సింది. కన్నడ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఉంది ఒక రేంజ్కి. సో తెలుగు ఇండస్ట్రీలో ఒక సినిమా చేయాలని నాకు చాలా రోజులు ఇంకా ఆశ ఉండింది. అందుకే మన డైరెక్టర్ కానీ కిరణ్ రెడ్డి కానీ వచ్చి నాకు ఒక కథ చెప్పారు. సో RX100ని కన్నడలో రీమేక్ చేయాలని ఒక ప్లానింగ్ జరుగుతూ ఉండింది అప్పుడు. సో నా దగ్గర వచ్చి ప్రొడ్యూసర్స్ వచ్చి మాట్లాడారు. అడితే అక్కడ అట్ టైం ఆ సినిమా కూడా బాగా ఆడిండే. సో ఆ నేటివిటీలో ఆ సినిమా పోతుందో లేదో డౌట్లో ఉండేటప్పటికి ఈ కథ వచ్చింది నాకు. ఈ కథ ఇన్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే, దానికన్నా ఎక్కువగా ఉంది కదా ఈ సినిమా, అన్నీ ఉంది ఆడియన్స్కి. ఇప్పుడు ఆడియన్స్కి తెలుగు ఇండస్ట్రీలో ఏమి కావాలి, అర్జున్ రెడ్డి ఒక ప్యాటర్న్, RX100 ప్యాటర్న్లో దానికి మించిన కథ ఇది. సో అన్నీ ఉంది ఇక్కడ, రొమాన్స్, థ్రిల్లింగు, యాక్షన్ను. సో ఇన్ని రకాలు ఉండేటప్పుడు నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు చేయకూడదు అనే ఒక ప్లానింగ్ జరిగేటప్పుడు, నా తమ్ముడు ప్రభు సూర్య, ఆ తర్వాత కిరణ్ రెడ్డి, మేము ముగ్గురు కలిసి ఈ సినిమాని ప్లాన్ చేస్తుంది. సో ప్లాన్ చేసినప్పుడు డైరెక్టర్ వచ్చి కథ చెప్పినప్పుడు కొద్దిగా ఇంకా కొద్దిగా మన తెలుగు ఇండస్ట్రీకి ఎలా కావాలా అనే తెలుగు పీపుల్స్కి, సో కొద్దిగా మార్చుకొని ఈ సినిమాని ఒక రేంజ్కి వచ్చిన తర్వాత షూటింగ్ వెళ్ళాము. ఆల్మోస్ట్ ఆల్ సినిమా షూటింగ్ అంతా ఫినిష్ అయిందండి. ఇంక కొద్దిగా బ్యాలెన్స్ వరకు ఉంది. ఆ బ్యాలెన్స్ వరకు అయితే ఇంకో 2-3 మంత్స్లో సినిమా బయటకు వస్తుంది. కొద్దిగా ఈ సినిమాకి మీ మీడియా పీపుల్స్ అందరూ నాకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఒక బ్రేక్ కావాల్సింది. సో ఈ సినిమా గురించి ఆల్మోస్ట్ ఆల్ మా ప్రొడ్యూసర్ కానీ, మా కెమెరామెన్ కానీ, డైరెక్టర్ కానీ